జయా భర్త చనిపోయిన తర్వాత ఇంటి బాధ్యత మొత్తం జయా పైనే వస్తుంది. తమ ఇళ్ళలో పని చేస్తూ ఉండేది. తను ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి బయటికి వెళ్ళేది. పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టి ఆ తర్వాత సేట్ వాళ్ళ ఇంట్లో పనికి వెళ్ళేది. ప్రతిరోజు సాయంత్రం 3 గంటలకు తన పిల్లల్ని స్కూల్ నుంచి తిరిగి తీసుకుని రావడానికి వెళ్ళేది. అమ్మా ఇది చూడు, ఈ రోజు నాకు ఫుల్ మార్క్స్ వచ్చాయి. నాకు కూడా. వావ్ మంచిది. ఈ రోజు మీకు ఐస్ క్రీమ్ తినిపిస్తాను. ఈ రోజు మనం ఐస్ క్రీమ్ తిందాం. ఐస్ క్రీమ్ పేరు వినగానే పిల్లలు చాలా ఆనందిస్తారు. పదమ్మా ఐస్ క్రీమ్ తిందాం. అరే అరే ఆగు, కాస్త ఓపిక పట్టు. సేటు గారింట్లో పని ఉంది. ఒక గంటలో పనంతా అయిపోతుంది. అప్పుడు నేను మీ ఇద్దరిని ఐస్ క్రీమ్ కోసం తీసుకెళ్తాను. అప్పటి వరకు మేము ఎక్కడ ఉండాలి? అప్పటి వరకు మీరు ఇంటి బయట ఆడుకుంటూ ఉండండి. నేను త్వరగా పని పూర్తి చేసుకుని వస్తాను, తర్వాత వెళ్దాము. సరే అమ్మా. పిల్లలు జయతో కలిసి సేటు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంకా ఇంటి బయట గార్డెన్ లో ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా ఉంటారు. కాసేపటి తర్వాత సేట్జీ కారు ఇంటి లోపలికి వస్తుంది. కారులో సేటు గారు ఇంకా అతని కొడుకు రవి ఉంటారు. రవి చేతిలో పెద్ద పటాకాయల డబ్బా ఉంటుంది. ఇంకా రవి చాలా ఆనందంగా ఉంటాడు. నాన్నా ఈ పటాకులన్నీ నేను దివాళీ రోజు కాలుస్తాను. అన్నీ కాల్చుకో, ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ నన్ను అడుగు, నేను నీకు కావలసినని కొనిస్తాను. సేటుగారు ఇంకా అతని కొడుకు మాటలు కిషోర్ ఇంకా ఛాయ వింటూ ఉంటారు. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు. అప్పుడు కిషోర్ ఇంకా ఛాయ మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య దీపావళి రోజు మనం పటాకులు కాల్చుదామా? ఆ కానీ. కానీ ఏంటి? అమ్మ దగ్గర పటాకులకి డబ్బులున్నాయో లేదో తెలీదు. ఇద్దరు పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు వాళ్లకు ఈ సంవత్సరం పటాకులు దొరుకుతాయో లేదో అని. అప్పుడే వాళ్ళ అమ్మ అజ్జయ్య పని పూర్తి చేసుకుని ఇంటి నుంచి బయటకు వస్తుంది. ఏమైంది? ఏం లేదమ్మా. మీ ఇద్దరు ఏం ఆలోచనలో మునిగిపోయారు? అది అమ్మా, మీరు మాకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తానన్నారు కదా. హా పద. జయ పిల్లల్ని ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి తీసుకెళ్తుంది. అన్నయ్య మీరు నన్ను ఎందుకు అడగనివ్వలేదు? ఎందుకంటే నాకు తెలుసు అమ్మ దగ్గర డబ్బులు లేవని. మనం పటాకుల గురించి ఎంత మాట్లాడితే అమ్మకి అంత బాధ కలుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? తెలీదు. మీ ఇద్దరు ఏం గుసగుసలాడుతున్నారు? ఏం లేదమ్మా, ఈసారి దీపావళి ఎలా జరుపుకోవాలని ఆలోచిస్తున్నాం. చాలా ధూమ్ ధామ్ గా చేసుకుందాం పిల్లలు. నిజంగా? హా, దీపావళి రోజు సేట్ గారు బోనస్ ఇస్తారు. ఆ డబ్బులతో మనం ధూమ్ధామ్గా దీపావళి జరుపుకుందాం. ఆ మాట విని ఇద్దరు పిల్లలు చాలా ఆనందపడతారు. రాత్రి పడుకునే సమయంలో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. నేనైతే రాకెట్ తీసుకుంటాను. నాకైతే చిచ్చుబుడ్డ అంటేనే ఇష్టం, ఇంకా భూచక్రం కూడా. ఈ సంవత్సరం మనం అన్ని కొనుక్కుందాం. ఆహా తీసుకోండి, కానీ ఇప్పుడు నిద్రపోండి, చాలా రాత్రైంది. ఇద్దరు పిల్లలు దీపావళి రోజు పటాకులు కాల్చాలని ఆలోచిస్తూనే చాలా ఉత్సాహంగా ఉంటారు. కాలం అలానే గడుస్తూ ఉంది. జయ పనికి వెళ్లేదు, ఇంకా ఛాయ కిషోర్ స్కూల్కి వెళ్లేవారు. ఇద్దరు పిల్లలు ఎప్పుడు పటాకుల గురించే మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆఖరికి దివాళీ రాని వచ్చింది. జయ సేటుగారి ఇంట్లో ఆనందంగా పనిచేయడానికి వెళ్తుంది. జయ ఆలోచనల్లో బోనస్ నడుస్తూ ఉంది. జయ తన రోజు చేసే పని పూర్తి చేస్తుంది. సేటుగారు పని అంతా పూర్తయింది. చాలా మంచిది జయా చెల్లి, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ మిఠాయిలు తీసుకెళ్ళు పిల్లలకి. సరే సేటు గారు. జయా ఉత్సాహమంతా అయిపోతుంది. తను ఆలోచిస్తుంది ఆ దివాళీ రోజు తనకి బోనస్ దొరుకుతుందని. కానీ సేటుగారు తనకు ఏ బోనస్ ఇవ్వలేదు. జయా బాగా నిరాశపడి సేటుగారి ఇంటి నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు నేను వాళ్ళిద్దరికి ఏం చెప్పాలి? పాపం వాళ్ళు పటాకులు కొనుక్కోవాలని కలలు కంటున్నారు, కానీ నా దగ్గర అన్ని డబ్బులు కూడా లేవు. వాళ్ళిద్దరికీ వాళ్లకు కావలసిన పటాకులు కొనివ్వడానికి. నిరాశగా జయ ఇంటికి వస్తుంది. పిల్లలకి అర్థమవుతుంది ఏదో జరిగిందని. ఏమైందమ్మా? సేటుగారు బోనస్ ఇవ్వలేదు. అయితే పటాకులు? అరే సరే అమ్మా, నువ్వు కంగారు పడకు, మాకు పటాకులేమీ వద్దమ్మా. పని బాబు. అయినా సరే మేం పటాకులు కాల్చి మాత్రం ఏం చేస్తాం? కిషోర్ చాలా అర్థం చేసుకునే మనసు గలవాడు. కాని ఛాయ చాలా అమాయకురాలు. తనకి తెలుసు వాళ్ళ అమ్మ దగ్గర పటాకుల కోసం డబ్బులు లేవు అని. అయినా కూడా తనకి పటాకులు కావాలి అంటుంది. మరుసటి రోజు దీపావళి గల్లీలో పిల్లలందరూ పటాకులు కాలుస్తూ ఉంటారు. అది చూసి జయ మనసులో ఒక ఆలోచన చేస్తుంది.
నేను పిల్లల కోసం కొన్ని పటాకులు అయితే కొనగలను, లేకపోతే వాళ్ళిద్దరు పాపం చాలా బాధపడతారు. ఛాయ, నువ్వు ముగ్గు పూర్తి చెయ్యి. కిషోర్, నువ్వు దీపాలు ముట్టించు, నేను ఇప్పుడే వస్తా. జయ ఇంటి నుంచి బయటికి వెళ్తుంది. జయ పటాకుల షాప్ నుంచి చిచ్చుబుడ్డి ఇంకా కొవ్వొత్తులు కొంటుంది. ఇంతకన్నా ఎక్కువ డబ్బులు లేవు. పటాకులు తీసుకుని జయ ఇంటికొస్తుంది. కిషోర్, ఛాయ. జయ ఒక చిచ్చుబుడ్డి ఛాయకిస్తుంది, ఇంకా మరొక చిచ్చుబుడ్డి కిషోర్కిస్తుంది. మిగతా పటాకులు మీ ఇద్దరు పంచుకోండి. ఆ పటాకులు చూసి ఇద్దరు పిల్లల మొహాల్లో చాలా సంతోషం కనిపిస్తుంది. కిషోర్ ఒక కాకర పువ్వొత్తి ముట్టిస్తాడు. జయ వాళ్ళ పిల్లలు పటాకులు కాల్చడం చూసి చాలా ఆనందపడుతుంది. ముందు నేను కాలుస్తాను, తర్వాత నువ్వు కాల్చు. అలాగే. కిషోర్ ఒక చిచ్చుబుడ్డిని అంటిస్తాడు. చాలా వెలుగు వస్తుంది. ఇద్దరు పిల్లలు ఆనందంతో డాన్స్ చేస్తూ ఉంటారు. ఆ వెలుగు బంగారు రంగులో మారుతుంది. ఆ తర్వాత అందులో నుంచి చాలా పటాకులు బయటపడతాయి. అమ్మా అమ్మా, ముగ్గురు ఆశ్చర్యపోతారు. వాళ్ళు అన్ని పటాకులు జమ చేస్తారు. ఇవాళ మన దగ్గర కూడా చాలా పటాకులు ఉన్నాయన్నయ్య. కానీ ఈ పటాకులు ఖచ్చితంగా మాయా పటాకులే అయి ఉంటాయి. ఒక పని చెయ్యి, నువ్వు కూడా కాకర పువ్వు వెలిగించు. సరే. ఛాయ తన చిచ్చుబుడ్డిని కూడా అంటిస్తుంది. ఈసారి కూడా చిచ్చుబుడ్డిలో నుంచి చాలా వెలుగు వస్తుంది. ఇంకా ఆ వెలుగు బంగారు రంగులోకి మారిపోతుంది. ఇంకా ఈసారి చిచ్చుబుడ్డిలో నుంచి బంగారు నాణ్యాలు బయటకు వచ్చాయి. చిచ్చుబుడ్డి ఆరిపోగానే కింద పడి ఉన్న నాణ్యాన్ని జయ తీసి చూస్తుంది. ఇదైతే బంగారు నాణ్యం, ఓరి భగవంతుడా. జయ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కారుతూ ఉంటాయి. మాయా పటాకుల వల్ల దొరికిన బంగారు నాణ్యాలతో జయ కుటుంబ పరిస్థితి మారిపోతుంది. ఇప్పుడు వాళ్ళు పేదవాళ్ళు కాదు. ఇంకా జయ పని మనిషిలా పనిచేయడం కూడా మానేసింది. ఇంకా ఇప్పుడు ఛాయ ఇంకా కిషోర్ వాళ్ళకి నచ్చిన వస్తువు కొనుక్కోగలరు. వాళ్ళు ఇప్పుడు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మాయా పటాక జయ కుటుంబ పరిస్థితిని మార్చేసింది.